ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై సత్యసాయి జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ మేరకు పోసానిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని వారు కోరారు. టీడీపీ సీనియర్ నేత ఆదినారాయణతో పాటు పలువురు నాయకులు పోసానిపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్న పోసానిని కట్టడి చేయాలన్నారు. రాజకీయంగా సైద్ధాంతికంగా విమర్శలు చేయాలి గాని వ్యక్తిగత దూషణలు మానుకోవాలని పోసానికి హితో పలికారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇతర నేతలపై సోషల్ మీడియాలో ఇష్టరాజ్యంగా అవాకులు చవాకులు పేల్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా పోసాని తన వైఖరి మార్చుకోకపోతే తగు రీతిలో బుద్ధి చెబుతామని పుట్టపర్తికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారిన హెచ్చరించారు. లేకపోతే ఆయనపై భౌతిక దాడులు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. చైర్మన్ అయినటువంటి నాయుడు గారి మీద మరియు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో అత్యధిక మీడియా ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి బీఆర్ నాయుడు గారి సేవలన్నీ కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ మాన్య శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా నియమించడం వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, మరి ఆయన ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు గారికి, మరి మన పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు.